ప్రతిసారి నీకు పెళ్లి చూపులని ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్లి ఎప్పుడు అవుతుందో మాకు అర్థం కావడలేదే. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసి ఉండాలి. ఈ శకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి కానీ నాకే గనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళు తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదది, తెలివితేటలు. విను, ఆడు, పోరా బయటికి. ఏ పోరా, నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా చేసుకోవ? మామూ పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్త? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. కింగ్లా ఉన్నానా? బంగ్లా ఉన్నా. నేను చెప్పరా, ఏదో ఒక యాంగిల్ లో ఉన్నాలే. చాలు, ఒక యాంగిల్ చాలురా, అన్ని యాంగిల్ ఎట్టా ఉంటావరా? హలో, ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు, అది నా ఇంట్లోనే నా ముందు తిరిగిన మరదలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చిన దానికి ఎవరు నచ్చరు. అగర్కి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టు పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది కానీ నీ ఫేస్ నట్టే చేసుకుంటది. నీకు దండం పెడతానే, కాస్త కుదురుగా ఆడపిల్లలా ఉండి ఈ సంబంధమైన కాయవేయాలా చూడవే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఈ సంబంధం ఓకే అవ్వాలని నేను కూడా గుడికెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఎవరైనా చూస్తున్న పరిస్థితి విను, తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతాం. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను. నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయించు అడగొట్లేదు. ఏడు పాపి ముందు కారాపు. ఏమన్నాడు రా బాబు, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం, ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్లాంటి మళ్ళీ మళ్ళీ దొరకడరా ప్లీజ్. బాసు, దేవాగారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కానీ మీ ఇద్దరు ప్రేమించుకుంటాం. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమను చంపుతూ నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతాం. మీరు దేవగారి ఇంటికా? యా. మీరు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు? హలో, అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్ తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్! యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్లో ఉన్నారు బాస్. హ్యాపీ? ఎవరు బాబు మీరు? దేవగారి అబ్బాయిని. ఎవరు? నాన్నరా? Oh
వెన్ను అసలు వీడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? జై మావయ్య అందరూ ఒకే చోట పంచాయతీ పెట్టారేంటి? కొంపతీస్ మ్యాటర్ లీక్ అయిందంటావా? వాము నా తాడ తీసి చెరుగుడాడేస్తారు, నేను చంపు. ఏం చేసినా ఇద్దరం కలిసి వచ్చేసాం, ఇప్పుడు ఇద్దరం కలిసే వెళ్దాం. ఏం చేసావు? నువ్వు పెళ్లి చెడగొట్టుకున్నావు, నేను పక్కన ఉన్నాను అంతే. నన్ను రాను వెన్ను. వెన్ను హలో, అంత బాగున్నారా? నాస్తే. ఏమిటి అలా చూస్తున్నావు? మీ పెద్ద బావే? అదే పెద్ద మావయ్య గారి అబ్బాయి. బావా, చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగాం, అసలు పల్లెటూరు చూసుండవు. పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలాగే ఉండేది. అత్తయ్య మామయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో, మేబీ ఇప్పుడు పెళ్ళిపోయి ఉంటుంది. హట్ట అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. అదే సారీ, 10-15 మంది వెంట పడ్డారని ఇప్పుడు ఎవరు లేరా? హైదరాబాద్ లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది, అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లు నేర్పించుకుంటే చాలు, కొంచెం వాడండి అయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మను బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది, ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అదే సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేసుకుంటున్నాను ఇంట్లో చెప్పేయచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి నల్ల నాగులు బాగుతానా? లవ్వా ఔవ్వా, నా ముందు అంటే అన్నావు కానీ ఆడి ముందు అనమాక. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాకి చచ్చిపోతాడు. అసలే నల్ల ప్రాణం. వరుసకి బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. ఫిట్ చదవా. చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. రోజు ఫోన్ చేస్తుండు. అబ్బా ఈడొకడు. వెన్ను నీకు విషయం చెప్పాలి. ఊరు వెళ్తుంటే ఇప్పుడేంటి, తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఇప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా విచిత్రంగా ఉన్నా మన ఈడు జోడు భలే ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడా గాడివి కూడానా? చంపేస్తా. పట్నం చెక్కేయడానికి వేసిన ప్లాన్ కాకపోతే నీ చదువు కుచ్చం ఏంటి? ఈ మెంటల్ కేసు తీసుకెళ్తున్నావు, నీకు ఏమైనా ఇబ్బంది అవుద్దేమో బాబు. వెళ్ళొస్తానన్నా.
నువ్వు మరీ బావకు అక్కలా ఉన్నావత్తయ్య, మామయ్య ఎప్పుడు చూసినా పడిపోతారు తెలుసా. సర్లే, బావ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు చూడు. వెన్నెల, ఊళ్ళో గొడవలు ఇంకా జరుగుతున్నాయా? మామయ్య ఉండగానా? ఎవరైనా గొడవలు గిడవలు అంటే చంపేస్తారు. అందరూ ఆయనలాగా ప్రశాంతంగా బతకాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Hi Kishore, this is Vanilla. Hello ma'am. Hi. Vanilla, this is your cabin. No, room ready. Shut up. సార్, అది ఒక కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ బంజారాయిల్స్లో ఇచ్చాం కదా సార్. యాక్చువల్గా అది ఏంటి మాట్లాడుతున్నావు? తను కొత్తగా వచ్చింది కదా సార్, వర్క్ ఎలా చేయాలో నేర్పుతున్నాను. తను పని చేయడానికి వచ్చిందని ఎవరు చెప్పారు? టైంపాస్ చేయడానికి వచ్చింది. మన పని మనం చేసుకుంటే బెటర్. నాతో క్లోజ్గా మాట్లాడుతుంది సార్, ఎలా అవాయిడ్ చేయగలను? గేదెలతో, కుక్కలతో, దారిన పోయే గన్నెలతో తను అలాగే మాట్లాడుతుంది. అది గేదెలు గొప్పతనం, నీ గొప్పతనం కాదు, తన గొప్పతనం. నువ్వు నీ మెటీరియల్ తీసుకుని నా ఎదురు క్యాబిన్లో కూర్చో.